ముఖ్యంగా ఆరోగ్య బీమా నేను కొన్ని కీలకమని చెప్పి వదిలేస్తున్నాను. ఆరోగ్య బీమా కూటమి ప్రభుత్వం కుటుంబానికి 25 లక్షల రూపాయల్ని కూటమి ప్రభుత్వం మద్దతు తీసుకెళ్తున్నాం. మీకు ఏ జబ్బు వచ్చినా ఏ కష్టం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళే ఖర్చులకి 2 లక్షలు 3 లక్షలు కాకుండా కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ప్రీమియం ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా చెల్లించే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది. నేను ఎన్ని చెప్పినా ఎన్ని మాటలు ఇచ్చినా కానీ నేను నన్ను మీరు ఒకటే నమ్మండి, మీరందరూ నన్ను నమ్ముతారు కదా, మీరు నమ్మే కదా నా దగ్గరికి వచ్చారు, మీరు నమ్మే కదా నా దగ్గరికి వచ్చారు. ఈరోజు అడుగుతున్నా, నేను నా కోసం అడగట్లా ఓటు. నాకు మీరు 10 సంవత్సరాలు 2019లో భవన నిర్మాణ కార్మికులు వచ్చి అన్న మా కడుపు కాలిపోతుంది చచ్చిపోతున్నామంటే నేను విశాఖలో వచ్చి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం నేను నిలబడ్డా. ఒక్కళ్ళు రాలేదు ఆ రోజున, అందరూ భయపడ్డారు. ఒక్క దమ్ము ధైర్యంతో నిలబడింది ఒక్క జన సైనికులు రోడ్ల మీదకి వచ్చారు ఆ రోజున, వీర మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. జనసేన ఈ రాష్ట్రానికి వెన్నెముకలో ధైర్యం కూరి 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 నింపింది, అదే కూటమికి బలం అయింది. అందుకని మీకు మాటిస్తున్నా, నేను ఈరోజు ఓటు అడుగుతున్నా, కూటమికి మద్దతు ఇవ్వమని అడుగుతున్నా, బాధ్యత నేను తీసుకుంటా. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా, నాకు నియోజకవర్గ ప్రజలు ఒకటే చెప్తున్నారు, అన్నదమ్ములు అన్న నేను 100% మెజారిటీతో గెలిపిస్తామని. మీకు ఎన్ని సమస్యలున్నా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్క పదవి లేకుండా ఒక్క ఎమ్మెల్యే లేకుండా నేను దశాబ్దం మీకోసం ఒళ్ళు వంచి గుడ్డులో పనిచేశాను మీకోసం. ఈరోజున నేను కూటమికి సీఎం రమేష్ గారికి కానీ సుందర విజయకుమార్ గారికి కానీ నేను ఓట్లు అడగట్లా, ఓట్లు అడగట్లా. నేను మీ భవిష్యత్తు కోసం కూటమికి ఓట్ వేయమని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను, ఆర్థిస్తున్నాను. మీ భవిష్యత్తు కోసం ఓటు వేయమని ఆర్థిస్తున్నాను. మీ భవిష్యత్తు కోసం, ఏ భవిష్యత్తులో ఏ 100 రోజుల్లో వచ్చిన 100 రోజుల్లో ఎవడైతే గంజాయి సాగు చేశాడో వాళ్ళందరినీ రోడ్ల మీద నడిపించి మోకాళ్ళ మీద నడిపించి తొక్కు నార తీస్తాం ఒక్కొక్కడికి. లా అండ్ ఆర్డర్, ఆడబిడ్డలు బయటికెళ్ళి ఇళ్ళకి రావాలంటే గుండెల్లో భద్రత